నేనంటే నీకెందుకు ఇష్టం లేదమ్మా, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అలాగా నీకెవరు చెప్పారు నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం? మరెందుకమ్మా నన్ను హాస్టల్లో చేర్పించారు? నేను ఏదైనా తప్పు చేస్తుంటే సారీ నాన్న, నేనేది కావాలని చేయలేదు. ప్లీజ్ మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ మా. ఇవాళ కూడా స్నానం చేస్తూ ఉంటే కళ్ళల్లోకి సోప్ వెళ్ళిందమ్మా, కళ్ళంతా ఎర్రగా అయ్యి నేను ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చా, కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు. నా కారింటికే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారమ్మా, పైగా రాళ్ళలాంటి ఇడ్లీలు పెడతారు. నిన్న నాకు వామిటింగ్ కూడా అయిందమ్మా. క్లీన్ చేసే అయ్యా నన్ను తిట్టుకుంటూ క్లీన్ చేసింది, కానీ నువ్వు నాకు వామిటింగ్ వస్తుందంటే వేడి నీళ్ళతో గుడ్డంతా రుద్దేదానివి కదమ్మా. ఇంకెప్పుడు గొడవ చెయ్యను, సెల్ ఫోన్ లో గేమ్స్ కూడా ఆడనమ్మా. నేను ఎవరిని కొట్టనమ్మా, చాక్లెట్స్ తో కలిసి తిననమ్మా, ఫుడ్ వేస్ట్ చెయ్యనమ్మా, హోంవర్క్ కూడా కరెక్ట్ గా చేస్తానమ్మా. బ్యాడ్ బాయ్ అని చెడ్డ పేరు తెచ్చుకోనమ్మా. నా కోసం నువ్వు టీచర్ దగ్గర అవమాన పడ్డావు, ఇంకెప్పుడు కంప్లైంట్ రాకుండా నడుచుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా. తీసుకెళ్ళిపోండి ప్లీజ్. రోజు మీరు ప్రేయర్ లో కరెంటు వాటర్ దేన్ని వేస్ట్ చేయకూడదని చెప్పారు, బట్ క్యాంటీన్ లో మూడు పైప్స్ లూజ్ గా ఉన్నాయి, అక్కడక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బాటిల్స్ చిందరవందరగా పడున్నాయి, వీటన్నిటినీ బాగు చేయండి ప్లీజ్. అభిమన్యు. ఓ సూపర్ అభి. తప్పకుండా, దీనికి సంబంధించిన వాళ్ళని పిలిపించి వెంటనే వీటన్నిటిని చూడమంటాను, ఓకేనా? ఓకే, టుడే యు విల్ హావ్ 2 స్టార్స్. థాంక్యూ మా. ఓకే, థాంక్యూ సర్. ఇదేమో క్లెప్టోమేనియా అనబడే ఒక మనోవ్యాధి. ఈ లెఫ్ట్ అలవాట్లాగా టెఫ్ట్ అలవాటు. గొప్ప ధనవంతులు అయినప్పటికీ ఒక మామూలు వస్తువును చూసినా కూడా దొంగిలించాలి అనే ఆలోచనకు గురి అవుతారు. మామూలు వస్తువు అయినా సరే, ఎదుటివారు వస్తువు అయినా సరే దాన్ని చూడగానే ఆశపడతారు, వెంటనే తనకు దాని మీద హక్కు ఉందనుకుని అమాంతంగా చేయి పెడతారు. ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్. దొంగిలిస్తున్నారే ఆ వస్తువు వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా దాన్ని పదిలిపరుచుకుని చూసి చూసి ఆనందిస్తారు. అవును సార్, అవునవును. ఇది డబ్బు గలవాళ్ల వ్యాధి. డాక్టర్, డబ్బు గలవాళ్ల వ్యాధా? అవును. డబ్బు, ఈ వ్యాధి ఎంతో మంది డబ్బున్న వాళ్ళకే ఉంది. యూ డోంట్ వర్రీయా, ముందుగా మీకు సైకోథెరపీ స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత SSRI ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందా? అవుతుంది, చెయ్యుందిగా. డాక్టర్, డబ్బు టచ్ చేయను వస్తువుల్నే. డాక్టర్ ఏం భయపడక్కర్లేదని చెప్పారుగా, మరింకెందుకు ఫీల్ అవుతున్నావు? నన్ను తలుచుకుంటే నాకే అవమానంగా ఉంది. డాక్టర్ ఎంత గొప్పవాడు దివ్య, ఎంత బాగా ప్రశాంతంగా కౌన్సిలింగ్ ఇచ్చారో. పాపం స్టెతస్కోప్ లేకపోతే ఏం చేస్తారు? థాంక్యూ డాక్టర్. ఓరి దుర్మార్గుడా, చెయ్యి వదిలేయి వదిలేయి అంటోంది, మనసు కొట్టేయి కొట్టేయి అంటోంది, ఏం చేయమంటావు దివ్య?